తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి వెంకటేశ్వరుడనే నామం అత్యంత సుప్రసిద్ధమైనది. వేం అంటే పాపాల్ని, కట అంటే నివారించువాడు అని అర్థం. పాపరాశుల్ని ధ్వంసం చేసే ఈశ్వరుడే వెంకటేశ్వరుడు. అలాంటి స్వామి భక్తజన సంరక్షణార్థం తిరుమలపై వేంచేశాడు. తన దివ్య చైతన్యాన్ని సర్వే సర్వత్రా ప్రసరింపచేశాడు. ఆ నేపథ్యంలోనే ఎన్నో శ్రీనివాస దివ్య సన్నిధానాలు సాకారమయ్యాయి. ఆ పరంపరలోనిదే తూర్పుగోదావరి జిల్లాలో తంటికొండపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలికిద్దాం. తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావానికి సంబంధించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. స్వామిని ఇక్కడ నెలకొల్పక ముందు ఈ కొండపై ఎందరో మునులు, యోగులు తపస్సు చేసుకుని ఆత్మజ్ఞానాన్ని అందుకున్నారు. అంతేకాదు, తమ తపోశక్తిని ఈ కొండపై ధారపోశారు. నేతాజీ కళాసమితి అనే నాటక సమాజం వారు ప్రకృతి సౌందర్యం శోభిల్లే ఈ కొండపై శ్రీనివాసునకు ఏకాహాన్ని నిర్వహించారు. ఆ సందర్భంలో ఇక్కడ ఓ దివ్య తేజస్సు సాకారమైందని చెబుతారు. ఆ కాంతిపుంజమే శ్రీనివాస స్వరూపంగా భక్తులు భావించి ఈ కొండపై ఆలయాన్ని నెలకొల్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలో గోకవరానికి 4 కిలోమీటర్ల దూరంలో తంటికొండ గ్రామం ఉంది. రాజమండ్రి నుంచి గోకవరం మీదుగా భక్తులు ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. గోకవరం మండలం తంటికొండ గ్రామంలో ఉన్న ఈ ఆలయం అత్యంత ఆహ్లాదకరమైన ప్రకృతి శోభ నేపథ్యంగా అలరారుతోంది. చూడముచ్చటైన పరిసర ప్రాంతాలతో పచ్చదనం పరిమళించే నేపథ్యంలో ఈ క్షేత్రం ప్రకటితమవుతోంది. తంటికొండ గ్రామానికి దక్షిణ దిశలో సుమారు 200 అడుగుల ఎత్తైన కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం విలసిల్లుతోంది. 1961వ సంవత్సరంలో ఈ కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి అర్చావతార మూర్తిని ప్రతిష్ఠించి గత 5 దశాబ్దాలుగా శ్రీ స్వామివారిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించుకుంటున్నారు. కొండపైనున్న ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గముంది. ఈ మెట్ల మార్గం ఆరంభంలో స్వాగత తోరణం నెలకొని ఉంది. దీనిపై తిరునామం, శంఖచక్రాల ఆకృతులు తీర్చిదిద్దబడి ఉన్నాయి. భక్తుల పాలిట బంగారు కొండగా శ్రీనివాసుడు వేంచేసి ఉన్న ఈ కొండను వెంకటేశ్వర కొండ అని, నామాల కొండ అని, వెంకటగిరి అని వ్యవహరిస్తారు. మెట్ల మార్గం ద్వారా ఈ గిరిని అధిరోహించడానికి ముందుగా స్వాగత ద్వారం చెంతనే ఉన్న గణపతిని దర్శించుకుంటారు భక్తజనం. మెట్లను అధిరోహించే క్రమంలో తమ చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతి రామణీయకతను తిలకించి పులకిస్తారు. హరిత హర్నార్ణవంగా, ఆనందబంధురంగా గోచరమయ్యే ఈ ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించడం భక్తులకు అనుభవేక వేద్యం. కొండపై సువిశాలంగా పరచుకున్న ఆలయాన్ని చూడగానే ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసికోల్లాసం కూడా ఏర్పడుతుంది. వర్ణమయ శోభితంగా ఆలయ ప్రాకారాదులు గోచరమవుతాయి. ప్రధానాలయం ముంగిట ధ్వజస్తంభం విలసిల్లుతుంది. ప్రధానాలయానికి ఎడమవైపున ఉత్సవ మంటపం భాసిల్లుతోంది. ఆలయం చుట్టూ సువిశాలమైన ప్రదక్షిణాపథముంది.
ప్రకృతి శోభ నేపథ్యంగా స్వామిని త్రికరణ శుద్ధిగా సేవిస్తూ భక్తులు ప్రదక్షిణాదికాల్ని పూర్తి చేసుకుంటారు. స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వార్ విలసిల్లుతున్నాడు. అనంతరం ప్రధానాలయ ముఖమండపానికి చేరుకుంటారు. కలో వెంకట నాయకః. కలియుగానికి వెంకటేశ్వరుడే అధినాయకుడు. శ్రీనివాస దివ్య చరణారవిందాల్ని ఆశ్రయించిన వారికి సర్వశ్రేయస్సులు సిద్ధిస్తాయని ప్రతీతి. అందుకే తిరుమలలోనే కాకుండా తమ తమ నిలవులలో ఉన్న స్వామిని భక్తులు సభక్తికంగా సేవించుకుంటున్నారు, స్వామి కృపకు పాత్రులవుతున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు భక్తసులభుడు. కోరిన వరాల సిరుల్ని సత్వరం అనుగ్రహించే వరాల వేలుపు. అలాంటి శ్రీనివాసుడు జగత్కళ్యాణదాయకంగా సర్వమంగళకరంగా గర్భాలయంలో శోభిల్లుతాడు. సకలాలంకృతంగా స్వామి జగన్మోహనంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. గర్భాలయంలో సంపూర్ణ రజత కవచాలంకృతంగా స్వామివారు స్థానకమూర్తిగా ప్రకటితమవుతాడు. 1961 సంవత్సరంలో శ్రీ చాంద్రమాన శార్వరీనామ సంవత్సర మాఘశుద్ధ పంచమి నాడు శ్రీ స్వామివారిని వైఖాన సాగమోక్తంగా ప్రతిష్టాపన చేశారు. శంఖ చక్రాలతో వరదాభయ హస్తాలతో చతుర్భుజునిగా స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. సర్వాలంకార శోభితంగా సమస్త లాంఛనాలతో తంటికొండ వెంకటేశ్వర స్వామి ప్రకటితమవుతాడు. తంటికొండ నివాస సంస్థవ చరిత, భక్తజన పారిజాతమా, పరమపురుష పాప సంహార, నీ పాదపద్మములను చేరి కొలుతుము అంటూ ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. తిరుమల వెళ్లలేని అశక్తులు దీనినే సాక్షాత్తు తిరుమలగా భావించి స్వామివారిని సేవించి తరిస్తారు. గర్భాలయంలోని ఉత్సవమూర్తులకు కళ్యాణ ఉత్సవ వేడుకల్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహిస్తారు. తంటికొండ క్షేత్రానికి సంబంధించిన క్షేత్ర మహాత్మ్యం ప్రకారం బద్దిరెడ్డి శేషామణి అనే మహాసాధ్వి శ్రీనివాసుని భక్తురాలు. ఆమెకు స్వామి స్వప్నంలో గోచరమై పరంజ్యోతి స్వరూపంలో తాను వ్యక్తమవుతానని ప్రకటించాడు. ఆ కొద్ది కాలానికే నేతాజీ నాటక సమితి వారి ఏకాహం సందర్భంలో స్వామి దివ్యజ్యోతి రూపంలో ప్రకటితమై ఇక్కడ తన ఉనికిని చాటుకున్నాడని భక్తుల విశ్వాసం.
అలాగే మరో భక్తురాలికి స్వామి స్వప్నంలో గోచరమై తన అచ్చామూర్తుల వివరాల్ని వెల్లడించాడని ప్రతీతి. ఆ విగ్రహాలు కొండకు ఉత్తరాన భూమిలో లభించాయి. అలాగే ఇక్కడ ఎన్నో ఉపాలయాలు కూడా నెలకొని ఉన్నాయి. తంటికొండ క్షేత్రంలో శ్రీనివాసునితో పాటు పలు ఉపాలయాల్లో వివిధ దేవీదేవతామూర్తులకు నిత్యపూజాది కైంకర్యాల్ని సమర్పిస్తారు. తంటికొండ సమీపాన ఉన్న కోరుకొండలో శ్రీ లక్ష్మీనృసింహస్వామి ఆలయం నెలకొని ఉంది. అక్కడ నృసింహస్వామి స్వయంభువుగా వ్యక్తమవడానికి ముందుగా ఈ కొండపై కాలు మోపాడని ప్రతీతి. స్వామి ఈ కొండపై కాలు మోపగా కొండ వణికి నీరు ఉబికిందని, దాంతో స్వామి కోరుకొండపై ఆవిర్భావమయ్యాడని విశ్వాసం. అందుకే ఈ పాదచిహ్నంలో ఎప్పుడూ నీళ్లు గోచరించడం విస్మయపరుస్తుంది. ఇది దైవ మహిమకు ప్రతీకగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి కుడివైపు లక్ష్మీదేవి ఆలయం నెలకొని ఉంది. సంపూర్ణ రజత కవచాలంకృతమైన అమ్మవారు స్థానక భంగిమలో నెలకొని ఉంటుంది. ఈ ఆలయానికి దక్షిణంగా శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది. కొండకు వచ్చే మెట్ల మార్గంలో ఉత్తరంగా గోవిందరాజస్వామివారి ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందరాజస్వామి ఆలయాలకు మధ్యన శ్రీరామ క్రతువు స్తంభం నెలకొల్పబడి ఉంది. దీనిని శ్రీమన్నారాయణ పెదజీయర్ స్వామివారు ఆవిష్కరణ చేశారు. నెల రోజుల పాటు దీక్షగా ఈ క్షేత్రంలో శ్రీమద్రామాయణంపై అభిభాషణం కూడా చేశారు. స్వామివారి దివ్యోపన్యాసాలకు చిహ్నంగా ఇక్కడ శ్రీరామ క్రతువు స్తంభాన్ని నిర్మింపజేశారు. తిరుమల చేరలేని భక్తకోటిని అనుగ్రహించడానికి అన్నట్లు శ్రీనివాసుడు తంటికొండపై అవతరించాడు. వేడినవారి పాలిట ఆత్మీయ వేలుపుగా ఈ స్వామి ప్రసిద్ధుడు. శ్రీవైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మాఘమాసంలో శ్రీ స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్ర తిథినాడు శ్రీవారికి విశేష పూజాదికాల్ని నిర్వహిస్తారు.
శ్రీ వెంకటగిరి నిలయ భావాతీత మహాత్మ భక్తార్థీహర పావన నామ అభయ వరద సేవింతుము నిన్ను సతతము చింతిత ఫలద వంటి స్థుతులతో తంటికొండ వెంకటేశ్వరుణ్ణి భక్తులు సేవించుకొని తరతరాలుగా తరిస్తున్నారు, ఇహపర ముక్తిని సాధించుకుంటున్నారు. ఎవరు ఏ విధంగా కొలిచినా వారికి అభయాన్ని ఆనందాన్ని ఇచ్చే ఆర్తత్రాణ పరాయణుడు శ్రీనివాసుడు. అభయహస్తాన్ని చూపి నా చరణాల్ని శరణు వేడండి అంటూ వరదహస్త ముద్రను స్వామి ప్రకటిస్తాడు. నీ పని నిత్యం నన్ను కొలవడమే, సర్వసమర్పణంగా ఆరాధించడమే, నా పని నిన్ను నిరంతరం సంరక్షించటమే అని శ్రీనివాసుడు తన భక్తుల విషయంలో అనుగ్రహాన్ని కురిపిస్తాడు. ఆ స్వామి కృపాసిద్ధి మనకు సర్వదా రక్షగా ఉండాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్ లో www.youtube.com/etvandhrapradesh లింక్ ద్వారా కూడా వీక్షించండి.